హే వాట్సప్ గాయస్, వెల్కమ్ GTFI మరొకొత్త ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మనం మిలిటరీ బేస్లో ఒక ఆర్మర్డ్ వెహికల్ని అయితే దొంగలించబోతున్నాం, అందుకోసమే ఇప్పుడైతే మనం మార్చ్ చేసుకోబోతున్నాం. మనం వితౌట్ వేస్టింగ్ టైం మనం అయితే మిలిటరీ బేస్కి వెళ్ళాలి. అండ్ గాయస్, మీరైతే మర్చిపోకండి, డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొత్త కొత్త GTFI మోడ్స్ అయితే తీసుకొస్తా జిమ్మి మెల్లగా మెల్లగా. సో గాయస్, ఇదైతే నేను డ్రైవర్ దగ్గరనైతే తీసుకున్నా ఈ కార్ని, అయితే వాళ్ళ ఫ్రెండ్ డ్రైవర్కి ఇచ్చినట, నేనైతే 2 డేస్ కావాలని అయితే తీసుకున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది దీని రైడింగ్ స్కిల్స్ అయితే. ఓ నో 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 జిమ్మి. సో తప్పైతే మనది గాయస్, మనమే రాంగ్ రూట్లో వెళ్ళాం కొంచెం తొందరతో. సో ఇదైతే బాగానే ఉంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నిట్రో ఇస్తుంది గాయస్. సో నిట్రో అయితే దీని స్పీడ్ని అయితే బూస్టప్ చేస్తుంది. సో నేనైతే మీకు చూపిద్దామని జిమ్మి దగ్గర నుంచి, సారీ డ్రైవర్ దగ్గర నుంచి అయితే తీసుకున్నా. సో మనమైతే ఫ్యూయల్ స్టేషన్ అయితే దాటిపోతున్నాం. సో ఇదైతే కొంచెం మనం ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్ మిలిటరీ బేస్కి అయితే, ఎందుకంటే మేబీ అది ఉండకపోవచ్చు, అందుకోసమే కొంచెం స్పీడ్కి వెళ్తున్నా. ఓ మెల్లగా మెల్లగా. ఈ వెపన్ అయితే మిలిటరీ బేస్లో ఉంటుందని మన డ్రైవరే చెప్పిండు, ఎందుకంటే మన డ్రైవర్ అయితే మిలిటరీ బేస్లో ఒక దొంగతనం అయితే చేయబోతున్నాడు. సో అది చేసినప్పుడు ఈ వెపన్ కనుక అక్కడ ఉందంటే మన డ్రైవర్ హెలికాప్టర్ని అయితే బ్లాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమే మన జిమ్మికి అయితే మెల్లగా చెప్పి దీని అయితే దొంగలించమన్నాడు. సో దీన్నైతే మనం ఎక్కువ ప్రైస్కి అయితే అమ్ముకోవచ్చు గాయస్. సో దీన్నైతే మనం బెనీస్తోనైతే అప్డేట్ చేపియాలి. నేనైతే వీడియో కొంచెం స్కిప్ చేస్తా. యా ఫైనల్గా మనం అయితే లొకేషన్కి వచ్చేసాం గాయస్, ఐ మీన్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అన్నట్టు. సో మనం అయితే ఆ ఆర్మర్డ్ వెహికల్ని అయితే దొంగలించాలి. దొంగలించిన తర్వాత మనమైతే సేఫ్గా దాన్ని అయితే తీసుకెళ్ళాలి. సో అది తీసుకెళ్తే మనకైతే డ్రైవర్ అయితే మంచి అమౌంట్ ఇస్తాడు. సో డ్రైవరే వచ్చు. డ్రైవర్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు గాయస్, వేరే కంట్రీకి అయితే వెళ్తున్నాడు. సో తనైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు వేరే కంట్రీకి అయితే విజిట్ చేయడానికి, ఏదో రాబరీ గురించి అయితే ప్లాన్ వేస్తున్నారంట. సో మనమైతే ఇప్పుడు మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళాలి. సో కొంచెం అయితే నాకు లొకేషన్ తెలుసు, ఇక్కడికైతే లొకేషన్ ఎండ్ అయిపోయింది. కొంచెం దగ్గరలోనే ఉంటుంది, మేబీ ఒక 5 or 4 kilometers ఉంటుంది. సో ఆ ఆర్ముడ్ వెహికల్ కనుక వీళ్ళ దగ్గర ఉందంటే మన డ్రైవర్ని అయితే బ్లాస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మైకేల్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దొంగలించబోయే వెహికల్ వచ్చి చాలా అంటే చాలా అప్డేటెడ్ గాయస్. మనం దాంతోనైతే గ్రౌండ్ వెహికల్స్ని యాజ్ వెల్ యాజ్ స్కైలో ఎగురుతున్న వెహికల్స్ని అయితే బ్లాస్ట్ చేయొచ్చు. అండ్ వితౌట్ రీలోడింగ్ అదైతే వర్క్ చేస్తుంది గాయస్. ఆల్మోస్ట్ మొత్తం ఒక 50-60 బుల్లెట్స్ అయితే, ఐ మీన్ మిసైల్స్ అయితే ఒకటేసారి లాంచ్ చేస్తుంది. సో పెద్ద కెపాసిటీ ఉన్న మిసైల్ లాంచర్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎనిమిది ఎవరైనా లాస్ సాంటస్ మిలిటరీ వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ అయింది, ఎందుకంటే వీళ్ళ దగ్గర హై ఎన్ అంటే హై ఎన్ టెక్నాలజీ ఉంది గాయస్. సో ఇప్పుడు మనం మిసైల్ దొంగలించబోతున్నాం కదా, దీనికంటే టాప్ హై ఎన్ టెక్నాలజీస్ ఉన్నాయని అయితే నాకు తెలుసు. బట్ అది మాత్రం మొత్తం సీక్రెట్ ప్లేస్లోనే ఉంటుంది, మనకైతే దాని గురించి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఉన్నాయి, దీనికంటే అడ్వాన్స్డ్ వెపన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళతోనైతే మనం వార్కి దిగినామంటే చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం అయితే జరుగుతుంది. నేను విన్న ప్రకారం అయితే వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా హై ఎండ్ మిసైల్స్ అయితే ఉన్నాయని నాకు తెలుసు. ఒకసారి అయితే నా డ్రైవర్ చెప్పిండు దీని గురించి అయితే. సో వాటి రేంజ్ మోర్ దెన్ ఒక 15,000 kilometers ఉంటుంది గాయస్. ఎగ్జాక్ట్లీ మనం అయితే విన్నది రైటే. 15,000 kilometers అంటే ఇక్కడ నుంచి GTFI ఎండ్ మ్యాప్ వరకు టార్గెట్ చేయగలుగుతాయి ఆ మిసైల్స్ అయితే. సో వాటితోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేరే కంట్రీ వాళ్ళైతే. సో ఇప్పుడైతే మనం బార్డర్ దాకా వచ్చేసాం, యా ఐ మీన్ ఎంట్రీ దాకా వచ్చేసాం. సో ఎవడో వీడు ఉడుతుండు, సో వీనైతే మనం షూట్ చేద్దాం, పెద్ద ప్రమాదం జరుగుతుంది. వీడు కనుక వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపాడు అనుకో గాయస్, ఒక్కటేసారి చాపర్స్ మొత్తం మన జిమ్మి మీదనైతే అటాక్ చేస్తాయి. సో మనమైతే కార్ తీసుకెళ్దాం. కమాన్ జిమ్మి, లెట్స్ గో, కమాన్ లెట్స్ గో. ఈ కార్ స్పీడ్ కూడా చాలా బాగుంది, డ్రైవర్ అయితే బాగానే తెచ్చిండు. సో ఒకవేళ అమ్ముతా అంటే కొనుక్కుందాం, మన జిమ్మికి అయితే కొనిద్దాం. సో బట్ జిమ్మి దగ్గర మనీ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి గాయస్. అండ్ ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోకండి, మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో గాయస్, మీరైతే ఎంకరేజ్ చేయండి గాయస్. ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మోడ్స్ అయితే నేను చాలా అంటే చాలా తీసుకొస్తా, లైక్ జిమ్మి మ్యారేజ్, జిమ్మి ఎంగేజ్మెంట్ లాంటివి. సో అక్కడ మాత్రం ఎవరో ఉన్నట్టు నాకైతే కొంచెం కనిపించింది, ఒకసారి అయితే చూద్దాం. యా ఎగ్జాక్ట్గా మిలిటరీ వాళ్ళు అయితే ఉన్నారు. సో మనమైతే ప్రమాదం లేకుండా ఉండడానికి అయితే వీళ్ళని షూట్ చేయాలి. వాళ్ళైతే అలర్ట్ అయ్యారు గాయస్. సో మన జిమ్మిని అయితే ఇంతవరకు చూడలేదు, బట్ వాళ్ళైతే షూట్ చేస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళకే తెలియదు ఎవరిని షూట్ చేస్తున్నారో. కమాన్, యా ఇంకొకడు ఉన్నాడు అనుకుంటా, ఇద్దరు, యా ఇద్దరు, ఇంకొకడు ఉన్నాడు గాయస్. ఓ నో రీలోడింగ్. కమాన్, యా వీడు కనుక ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పంపిండంటే మన జిమ్మి కానీ పని అయితే అవుట్. యా మొత్తానికి అయితే ఫైనల్గా అందరు అయిపోయారు. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం.
ఇక్కడ ఉంది ఆ మిసైల్ లాంచర్ ఎంకలాడాలి. ఫాస్ట్గా దొరికిందంటే మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. పెద్ద విధ్వంసం జరగక ముందుకే మనం అయితే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. కొంచెం అయితే హైడ్ అయిపోవాలి. సో వాళ్ళు కనుక చూసిలంటే బొక్కలు ఇరుగుతాయి మన జిమ్మి కానీ అయితే మెల్లగా మెల్లగా. యా అక్కడనే ఉందనుకుంటా, ఎగ్జాక్ట్గా అది అదే అదేనా? యా అదే అనుకుంటా. సో మనమైతే కొంచెం దాచుకుందాం. ఇంతవరకు అయితే కేసులు పడలేదు, ఎవరు మనల్ని అయితే చూడలేదు అనుకుంటా. ఒకవేళ చూసినా మన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు పోలేదు అనుకుంటా. సో ఒకసారి అయితే ఇక్కడ హైడ్ అయిదాం. యా కమాన్, ఎవరైనా ఉన్నారా? స్నైపర్ పెట్టి చూడాలి మెల్లగా. యా ఎగ్జాక్ట్గా అదే గాయస్. యా మొత్తం నలుగురు ఉన్నారు, ఎగ్జాక్ట్గా నలుగురు. ఇంకా వెనుక ఉంటే ఎవడైనా ఉండొచ్చు. కమాన్. యా వాళ్ళు అయితే అడి ఇడి చూస్తున్నారు, వాళ్ళకి అర్థమైతే లేరు ఎక్కడి నుంచి స్నైప్ చేస్తున్నాను. నేనైతే అటాక్ చేద్దాం అనుకుంటారు. ఓ నో నో నో, ఇక్కడ ఒకడు ఉన్నాడు గాయస్, నేనైతే చూడలేవి. యా అయిపోయింది మనకి అయితే, ఇచ్చేసినాం. పాపం ఈ స్నైపర్తో ఇదే ఇబ్బంది గాయస్. ఎనిమిస్కి అయితే టార్గెట్ ఎక్కడుందో అర్థం కాదు. ఇంకొక్కడు ఉన్నాడు అనుకుంటా. యా ఫైనల్గా ఆల్మోస్ట్ అందరు ఫినిష్ అయిపోయారు. నో నో నో, ఈ రీలోడింగ్తోనైతే తలకాయ నొప్పి. అండ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోకండి, డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అయితే సపోర్ట్ చేయండి గాయస్. నేనైతే అడ్వాన్స్డ్ మోడ్స్, కొత్త మోడ్స్ అయితే తీసుకొస్తా. యా ఫైనల్గా దీని అయితే ఓవర్ వ్యూ చూద్దాం మనం. నేను దీన్ని ఫోటోలో చూసినప్పుడు ఏమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది గాయస్. ఒక్కటేసారి 50 బుల్లెట్స్ అంటే చాలా కష్టం. డెఫినెట్గా ఇది మాత్రం హ్యాండిల్ చేస్తుంది గాయస్. మిసైల్స్ మాత్రం ఒక్కొక్కటి గాల్లో ఎగురుతుంటే చూడాలి. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది ఇదైతే. సో మనమైతే ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా అందులోకి అయితే ఎక్కాలి. సో ఇక్కడనైతే మిసైల్ లాంచర్ హోల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచే అదైతే మిసైల్స్ని అయితే రిలీజ్ చేస్తుంది. కమాన్ జిమ్మి, లెట్స్ టెస్ట్ డ్రైవ్. కేసులు పడొద్దు దేవుడా, దేవుడా కేసులు మాత్రం పడొద్దు, ఈజీగా వెళ్ళిపోవాలి. వా రొటేటింగ్ స్పీడ్ మాత్రం సూపర్ ఉంది. ఓ నో 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 నో, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే కేసులు అయితే పడ్డాయి. నో ప్రాబ్లం, మన దగ్గర అడ్వాన్స్డ్ మిసైల్ లాంచర్ ఉంది, ఒక్కటేసారి బ్లాస్ట్ చేయొచ్చు. కారణం అయితే ఇక్కడనే బ్లాస్ట్ చేద్దాం, ఎందుకంటే మన ఐడెంటిటీ వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరైతే చూడొచ్చు గాయస్, వన్ క్లిక్తోనే ఒకటేసారి 4 or 5 మిసైల్స్ని అయితే వితౌట్ రీలోడింగ్ లాంచ్ చేస్తుంది. సో నాకైతే ఇదే బాగా నచ్చింది. ఇందులో అయితే చూడొచ్చు సౌండ్ అయితే రేంజ్ వస్తుంది. ఒక్కటేసారి మిసైల్స్ మోర్ దెన్ 10 లాంచ్ చేస్తుంది గాయస్. ఓ నో 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 నో, సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ గాయస్ మీరైతే కింద కామెంట్ చేసేయండి మీకు ఇది నచ్చిందా లేదా అని. సో నాకైతే ఇలాంటి మిసైల్ లాంచర్స్ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చుతాయి. సో నాకైతే వార్ అలాంటి అయితే సీన్స్, అలాంటి మూవీస్ అండ్ అలాంటి వీడియో క్లిప్స్ అయితే బాగా నచ్చుతాయి. ఇప్పుడైతే చూడొచ్చు ఒకటేసారి రీలోడింగ్ లేకుండా అన్లిమిటెడ్ మిసైల్స్ అయితే ల్యాండ్ చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు సినిమాటిక్ వ్యూని అయితే ఎనబుల్ చేసిన. సో అందుకే మీకు ఇలా అనిపించింది. కమాన్ కమాన్, ఇప్పుడు రాండి రాబా, ఇప్పుడు రాండి చూద్దాం, ఇప్పుడు రాండి. కానీ ఇందులో ఏదో టూల్ అయితే మిస్ అయింది గాయస్. మనమైతే దీన్ని అప్డేట్ చేపించాలి. దినేష్తోనైతే అప్డేట్ చేపిద్దాం అనుకుంటున్నా. మేబీ ఆయనకి టెక్నాలజీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కమాన్ లెట్స్ గో. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ కావాలి. కమాన్, బెన్నీకి అయితే ఫోన్ చేయాలి గాయస్. మనం ఇక్కడ నుంచి బయట పడ్డ వెంటనే బెన్నీకి ఫోన్ చేసి దీని కలర్ అయితే ముందు చేంజ్ చేయాలి. సో ఇంకెవరైనా ఉన్నారా? యా ఇక్కడ స్క్వాడ్ ఉంది అనుకుంటా. స్క్వాడ్ లేదు, మన లక్ బాగుంది. యా ఇప్పుడైతే మనం ఎస్కేప్ కావాలి. నాకు తెలిసి ట్యాంకర్ అయితే రావద్దు అనుకుంటున్నా. అండ్ గాయస్ ఇందులో చిన్న డిఫికల్టీ ఉంది గాయస్, ఎందుకంటే ఇది గ్రౌండ్ వెహికల్స్ని టార్గెట్ చేసినప్పుడు కొంచెం అయితే మెస్ చేసుకుంటుంది. సో ఇదే మనం అయితే అప్డేట్ చేయాలి బిన్నీతోనైతే. సో డ్రైవర్కి అయితే ఫోన్ చేసి చెప్పాలి. సో డ్రైవర్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు దీనికోసం అయితే. మనం అయితే ఆల్మోస్ట్ దీన్ని అయితే దుర్మలం చేసాం. సో ఇది చూడొచ్చు గాయస్, మన ట్యాంకర్తో కంపేర్ చేస్తే ఇదైతే చాలా అడ్వాన్స్డ్ గాయస్, ఎందుకంటే ట్యాంకర్ ఒక్కటే మిసైల్ని అయితే లాంచ్ చేస్తుంది అండ్ రీలోడింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో ఇదైతే ఒక్కటేసారి అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ మిసైల్స్ని అయితే లాంచ్ చేస్తుంది అండ్ వితౌట్ రీలోడింగ్ టైం. సో ఇప్పుడు చూడొచ్చు మనం, ఓ ఇక్కడ చూడొచ్చు మనం అయితే అన్లిమిటెడ్ మిసైల్స్ని అయితే ఒక్కటేసారి లాంచ్ చేస్తుంది ఇదైతే. వావ్. సో ఇదైతే సూపర్ టెక్నాలజీ, ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళకైతే హ్యాట్స్ అప్. మొత్తానికి అయితే మనలు ట్యాంకర్ని అయితే పంపించారు, బట్ నో ప్రాబ్లం, మన దగ్గర అడ్వాన్స్డ్ వెపన్ ఉంది, దీంతోనైతే ఈజీగా అంటే ఈజీ ఆర్డర్ అయితే బ్లాస్ట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మన దగ్గర అడ్వాన్స్డ్ మిసైల్ ఉందని. సో బట్ ఎందుకైనా మంచిది, ఒకసారి అయితే ట్రై చేద్దామని ట్రై చేసి అనుకుంటా. సో నో వే, మనమైతే ఓడిపోయే ప్రసక్తి లేదు. కమాన్, ఇంకెవరైనా ఉన్నారా? సో మనమైతే దీని హిల్ క్లైంబింగ్ అయితే తీసేయాలి గాయస్, ఎందుకంటే ఎప్పుడైనా వారు వచ్చినప్పుడు అయితే ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది, ఎందుకంటే హిల్ క్లైంబింగ్ స్పీడ్ అయితే ఎక్కువ ఉండాలి. లాస్ట్ టైం నేను దొంగలించిన వెపన్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్. దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే హిల్ క్లైంబింగ్ లేదు,
యా ఎగ్జాక్ట్గా అదైతే మంచిగానే షూట్ చేసింది, మంచిగానే హ్యాండిల్ చేసింది, ఎవ్రీథింగ్ ఓకే. బట్ అందులో హిల్ క్లైంబింగ్ అయితే లేదు గాయస్, చాలా అంటే చాలా స్లో ఉంది. ఎప్పుడైతే మనం మౌంటైన్ ఎక్కడానికి ట్రై చేస్తామో సో అదైతే హ్యాండిల్ చేయలేదు. సో షాపర్ కమాండ్, సో టార్గెట్ లోపలికి అయితే వస్తలేదు. అండ్ ఇందులో ఒక కాన్ ఉంది గాయస్, ఏంటంటే ఇదైతే టార్గెట్కి ఫిక్స్ చేయలేదు, కానీ టార్గెట్ను మాత్రం నార్మల్గా ఏం చేసి అయితే షూట్ చేయొచ్చు. ఫిక్స్ చేస్తే ఇంకా బాగుండని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఒకసారి మనం టార్గెట్ని లాక్ చేసిన తర్వాత షూట్ చేసినామంటే టార్గెట్ ఎక్కడికి పోయినా ఇదైతే షూట్ చేస్తుంది ఈజీగా. సో చాపర్లు అయితే రేంజ్లోకి వస్తలేవు గాయస్, దీని రేంజ్లోకి అయితే కొంచెం తక్కువ ఉంది దీని రేంజ్ అయితే. అప్డేట్ చేపియాలి బెనిస్తోనైతే. ఓ నో 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 బా కమాన్ షాపర్స్, మీకు దమ్ముంటే నా రేంజ్లోకి రారి, తర్వాత చూసుకుందాం మనం అయితే. అండ్ ఫ్రెండ్స్ మీరు మాత్రం మర్చిపోకండి, డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. సో ఇప్పుడైతే మనం ఒకసారి రివర్లో కూడా టెస్ట్ చేద్దాం దీని అయితే పోతుంటే. సో వాటర్లో ఎట్లా వర్క్ చేస్తావు? యా చేపలు అయితే రేంజ్లోకి వచ్చేసింది, యా ఫైనల్గానైతే వచ్చేసినాయి గాయస్ చేపలను అయితే. ఈజీ అంటే ఈజీగా బ్లాక్ చేసింది ఇదైతే. అప్పటి నుంచి సుక్క చూపెడుతున్నాయి చేపలు అయితే మీ ఎగురుకుంటూ. ఎలాగైతేనే మన రేంజ్లోకి అయితే వచ్చేసాయి, బ్లాస్ట్ అయిపోయినాయి. సో వీళ్ళైతే కాన్వాయ్ని పంపిస్తూనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఓడిపోతామని. బట్ నో ప్రాబ్లం, మనమైతే షూట్ చేద్దాం. కమాన్ చాపర్, ఓ నో నో జిమ్మి, ఏమైంది దిగు 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 దిగు. అయ్యో జిమ్మి ఇట్లా ఏది జిమ్మి, ఈ సొంత ఇలా కొంచెం ఉంటే మనం పని అయితే అవుతూ. బట్ నో ప్రాబ్లం గాయస్, ఎందుకంటే మన జిమ్మికి అయితే ఇన్బిల్ట్ ఆర్మర్ అయితే ఉంది. ఈ ఆర్మర్ అయితే మన జిమ్మికి చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో అదే ఇప్పుడు ఉంది కాబట్టి మన జిమ్మి గాడు అయితే ఇంకా బతుకున్నాడు, లేకపోతేనైతే మన జిమ్మి గాని పని అవుతావు. సో హిల్ క్లైంబింగ్ అయితే టెస్ట్ చేద్దాం. యా సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్, ఎక్స్ట్రాఆర్డినరీ. వావ్ వావ్ కమాన్ కమాన్ చాపర్, తప్పించుకుంటుంది. యా మొత్తానికి అయితే బ్లాస్ట్ అయింది. హిల్ క్లైంబింగ్ అయితే ఓకే గాయస్, నో ప్రాబ్లం. హిల్ క్లైంబింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 5 out of 5 అయితే ఇవ్వచ్చు దీనికైతే. సో ఒకసారి అయితే వాటర్లో చూద్దాం. యా నో ప్రాబ్లం, వాటర్ టచ్ అయినా మూవ్ అవుతుంది వెహికల్ అయితే. సో కొన్ని వెహికల్స్ అయితే మూవ్ కావు గాయస్, ముఖ్యంగా ఆర్ముడ్ వెహికల్స్ అయితే అస్సలు అంటే అస్సలు మూవ్ కావు. ఓ నో 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 పో పో, ఇక్కడనైతే దారి లేదు. సూపర్ గాయస్, సూపర్ అంటే సూపర్ ఇదైతే హిల్ క్లైంబింగ్, సూపర్ అంటే సూపర్ ఉంది, నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో చాపర్ అక్కడ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం షూట్ చేయడానికి. యా మొత్తానికి అయితే లాంగ్ రేంజ్ వెహికల్స్ని కూడా టార్గెట్ చేస్తుంది, అందుకే మన డ్రైవర్ దీన్ని అయితే తీసుకురమ్మన్నాడు అనుకుంటా. అక్కడి నుంచి ఒక చాపర్ వస్తుంది. యా టార్గెట్ ఫినిష్. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి దింతే మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే.